తెలుగు మిత్రులారా, ఇంకా మనం మోసపోతామా ఈ సైకోల్తో? అసలు సైకో నెంబర్ ఎవరు? చంద్రబాబు నాయుడు. సైకో నెంబర్ 2 ఎవరు? కేసీఆర్. సైకో నెంబర్ 3 ఎవరు? పవన్ కళ్యాణ్. ఈ సైకోలందరికీ గురువు ఎవరు? నరేంద్ర మోదీ గారు. వన్ బై వన్ మనం మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు నోరిప్పితే 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిని రాజకీయాల్లో ఉన్నాను, 14 సంవత్సరాలు పాలించాను అంటాడు. చంద్రబాబు నాయుడు, మరి ఒకసారి నిన్ను నేను ప్రశ్నిస్తున్నా, నీ పాలనలో దరిద్రం తప్ప, అప్పులు తప్ప, రైతుల ఆత్మహత్యలు తప్ప, నిరుద్యోగులు కోట్ల మంది కష్టాలు అనుభవించారు తప్ప ఎవరైనా అభివృద్ధి చెందారా 14 సంవత్సరాల్లో? రెండో ప్రశ్న, 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏలింది, మీరు కాంగ్రెస్ పార్టీతో మద్దతు ఇచ్చారు, అలయన్స్ పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుదాం 2018-19 అని, ఇప్పుడు కేసీఆర్ పిచ్చోడ్లాగా ఎలా తిరుగుతున్నాడో, అందుకనే 1000 కోట్లు అందిన ఆమ్ ఆద్మీ పార్టీ, అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పార్టీయేనా? 4-5 MPలు ఉన్న పార్టీ, ఢిల్లీ పంజాబ్ది, కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తారట, వచ్చినప్పుడల్లా 1000 కోట్లు దోచుకుంటూ. ఈ కేసీఆర్కి బుద్ధి లేక, బుర్ర లేక, తెలంగాణ ప్రజల డబ్బుని, రైతుల డబ్బుని, నిరుద్యోగుల డబ్బుని వృధా చేస్తున్నాడు. అర్థం చేసుకోండి. మరి వీళ్ళందరికీ రియల్ గురువు ఎవరు? నరేంద్ర మోదీ గారు. ఎక్కడైనా అభివృద్ధి చేశారా? 98 లక్షల కోట్లు అప్పు దాదాపు ఈ 8.5-9 సంవత్సరాల్లో. మాట మాటికి చెప్తుంటాను, చైనా 70 దేశాలకు అప్పిస్తే మనం 70 దేశాల నుంచి అప్పు తెచ్చుకున్నాం. మన చుట్టూ ఉన్న దేశాలు, ఇప్పుడు ఈరోజు చూడు ఆ రేవంత్ రెడ్డి గారు, ఈ రాహుల్ గాంధీ, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశాన్ని నాశనం చేసేసి నా డైలాగులు వాళ్ళు పంచులు కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వలనే కదా మన దేశం నాశనం అయిపోయింది, బీజేపీకి అధికారం ఇచ్చారు, నరేంద్ర మోదీకి ఆపర్చునిటీ ఇచ్చారు, కేసీఆర్ వల్లే కదా తెలంగాణ దరిద్ర తెలంగాణ అయిపోయింది.